అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో చైతన్ గారు. హాయ్ అండి. హాయ్. ఇప్పుడున్న హీరోలలో ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న హీరోలో నేను ఒక 4 మెంబర్స్ పేర్లు చెప్తాను. ఓకే, వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ చెప్పండి. డన్. ప్రభాస్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ 5 మెంబర్స్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ. సో ఫస్ట్ ప్రభాస్ గారు చెప్పండి. ప్రభాస్ గారు ఏంటంటే అండి, ఆ డెడికేషన్ ప్రభాస్ గారిది. ఓకే. సో బికాజ్ బాహుబలి ట్రాన్స్ఫర్మేషన్, ఆ టైం లిమిట్, అంత పెద్ద అచీవ్మెంట్. సో ఆ డెడికేషన్ అనేది చాలా నచ్చింది ఆయన దగ్గర. సో ప్రభాస్ గారిని చూసి నేర్చుకోవాలని, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సూపర్. జూనియర్ ఎన్టీఆర్, ఆయన డ్యాన్స్ అండ్ ఎనర్జీ. ఆయన లైక్ ఎప్పుడు చూసినా, నేను చిన్నప్పుడు చూసాను ఆయన్ని. ఇప్పుడైతే మన సినిమాలో చూస్తున్నాను, నేను చిన్నప్పుడు క్లోజ్ గా వాచ్ చేస్తున్నాను. నేను కూచిపూడి చేసినప్పుడు చింపి పక్కన పెట్టేస్తాడు ఆయన. మీరిద్దరు కాదు, ఆయన సపరేట్ గా చేసేటప్పుడు నేను పక్కన కూర్చొని చూసాను అనమాట. ఆయన వన్ ఆఫ్ ద స్టూడెంట్ అక్కడ, చింతతి మాస్టర్ గారు. ఆయన పర్సనల్ గా క్లాసెస్ ఉండేమాట అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ నేర్చుకోవడానికి వచ్చారు చెన్నైకి, కూచిపూడి ఆర్ట్ అకాడమీ. నేను అక్కడ ఆ టైంకి వెళ్ళి ఉన్నాను. సో ఐ యూజ్ టు వాచ్ హిమ్, అలా చూస్తే అలా చూసే ఉన్నాను. అంత అప్పుడే ఆ ఎనర్జీ, అసలు ఆ ఎవర్ టైగ్నెస్ ఆయన ఆయన అది. ఓకే. మహేష్ బాబు గారు స్మార్ట్ అండి, అది చాక్లెట్ బాయ్ అంటే ఆయన ఆయన అందం, ఆయన ఒక స్క్రీన్ ప్రెసెన్స్, అసలు అది చెప్తున్నా కదండి, మనం కూడా లవ్ లో పడతాం అది. మహేష్ బాబుతో ఆపర్చునిటీస్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తానండి, వై నాట్. ఓకే, ఆయనతోనే కదా. మహేష్ బాబు మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? మురారి అండి. మురారి? మురారి ఎందుకు? ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎమోషన్, సో చాలా ఇష్టం. ఓకే. రామ్ చరణ్, అయ్యో ఆయన వర్స్టైల్ ఇప్పుడు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అదే అండి, ఆయన వర్స్టైల్ యాక్టర్ ఆయన. అల్లు అర్జున్, అగైన్ హార్డ్ వర్కింగ్, మళ్ళీ కొత్తదనం, స్టైలిష్, సో యునో వెరీ పాజిటివ్. అది ఆయన దగ్గర బాగా నచ్చుతుంది. ఒక హీరోతో సినిమా చేయాలి అంటే ఎవరితో చేస్తారు? కమలాసన్ గారితో చేస్తానండి. దాంట్లో చిన్న క్యారెక్టర్ వచ్చిన చేస్తాను నేను, కమలాసన్ గారితో. ఓకే, నేను కొంతమంది డైరెక్టర్స్ పేర్లు చెప్తాను. ఆ 4 మెంబర్స్ లో ఎవరో ఒక్కరితోనే వర్క్ చేయాలి అంటే ఎవరితో వర్క్ చేస్తారు? వన్ ఈస్ పూరి, అండ్ సెకండ్ వన్ ఈస్ త్రివిక్రమ్, థర్డ్ వన్ ఈస్ సుకుమార్, అండ్ రాజమౌళి. ఇది ప్రతి యాక్టర్కి ఆ నలుగురు ఐదుగురు డైరెక్టర్, నలుగురు ఐదుగురు కాదు, ఇండస్ట్రీలో అందరితోనే వర్క్ చేయాలని ఉంటుంది. నాకు అదే కోరిక. ఇది ఏదో ఏదో ఎస్కేపిజం కాదు, బట్ ఆబ్వియస్లీ అందరు డైరెక్టర్తో వర్క్ చేయాలని నా కోరిక అండి. సో ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీ. ఎవరో ఒక్కరితోనే చేయాలి, మీరు చాలా సేఫ్ ఆన్సర్ చెప్తున్నారు. సేఫ్ ఆన్సర్ అయితే చెప్తున్నాను కదండి, యాక్టర్గా నేను అందరితోనే వర్క్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇంత టఫ్ సిచ్యువేషన్లో పెడితే ఆబ్వియస్లీ, ఇప్పుడు ప్రెసెంట్లో రాజమౌళి గారు పాన్ ఇండియా వెళ్ళిపోయారు కాబట్టి సార్తో వర్క్ చేయాలని కోరిక అవుతూ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళతో చేయకూడదని కాదు, ఆబ్వియస్లీ ఎనీ డే ఐ లవ్ టు వర్క్ విత్ దమ్ అండి. ఓకే, ఏ హీరో పక్కన క్యారెక్టర్ చేస్తే లైఫ్లో సక్సెస్ వచ్చినట్టే అనుకుంటారు? అదే చెప్తున్నా కదండి, మళ్ళీ నేను కమల్ సార్నే అనుకుంటాను. ఎందుకంటే నేను అదే, నాకు ఆయన దేవుడు, ఆయన గాడ్ అది. సో అలాగా అంటే అదే చెప్తున్నాను, నాకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి పెరుగుతా ఉన్నా. జగదీవి అదిలో సుందరి మెగాస్టార్, నాకు గ్యాంగ్ లీడర్ అయిన నేను, ఇష్టం, చాలా ఇష్టం. కానీ ఏంటో లైక్ సార్ అంటే పిచ్చి, బట్ ఇక్కడ అంటే దేవత్వం, సో గాడ్నెస్ అన్నమాట అది. నైస్ నైస్. ఎలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు? ఎనీ క్యారెక్టర్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా వర్స్టైల్, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు చేస్తారు చూడండి, టక్మన్ హీరోగా చేస్తారు, కట్ చేస్తే విలన్గా చేస్తారు, కట్ చేస్తే ఫాదర్గా చేస్తారు. అయిన ఉండదు. సో ఐ వాంట్ బి లైక్ యూనో రఘువరన్ గారు. ఒక టైంలో రఘువరన్ గారు ఉండేవారు, రాజప్రసాద్ గారు, మన విజయ్ సేతుపతి గారు లాగా. సో వర్స్టైల్ యాక్టర్గా చేయాలని ఇష్టం. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్.